Step into Value Zone. Hypermark. Patanchiru. భూమి మీద ఉండే ప్రతి మనిషి కష్టం తీరుస్తాడు దేవుడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి కోరికలను సిద్ధింపజేస్తాడు. అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడికి ఏం కష్టం వచ్చిందో ఏమో తెలీదు, కానీ తన పేరిట సంక్షేమ పథకాలు కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. స్వయంగా తానే అధికారులకు దరఖాస్తును సమర్పించాడు. తన కుటుంబానికి గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు బంధు, ఇందిరమ్మ ఇల్లు కోసం ఆర్జు పెట్టుకున్నాడు. దేవుడు దరఖాస్తు ఇవ్వడం ఏమిటి అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులలో ఒక విచిత్రమైన దరఖాస్తు అధికారుల కంటపడింది. వివరాలోకి వెళ్తే, హనుమకొండ జిల్లా భీమర దేవరపల్లి మండలం ముత్తరం గ్రామంలో ప్రజాపాలనలో శివుడి పేరిట దరఖాస్తు రావడంతో అధికారులు నివ్వెరపోయారు. గ్రామానికి చెందిన ఏనుగు రవీంద్ర రెడ్డి శివుడి పేరుతో 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో దరఖాస్తుదారు పేరు శివుడు, భార్య పేరు పార్వతి, కుమారుల పేర్లు వినాయకుడు, కుమారస్వామి అని నింపారు. గృహలక్ష్మి, రైతు బంధు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకున్నారు. అయితే అంతకన్నా విచిత్రం ఏంటంటే, ఈ అప్లికేషన్ కు సిబ్బంది రసీద్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఫారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు.